ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడాను గుంపులు గుంపులుగా రోడ్డు మీదకి రాకూడదు. మాక్సిమం నలుగురు మాత్రమే అలౌడ్ చేయబడతారు. 144 సెక్షన్ అమలు అనేది కంటిన్యూ అవుతుంది. అంటే లాక్డౌన్ సడలించారు కదా అని చెప్పి గుంపులు గుంపులుగా తిరగడానికి మనకి గైడ్ లైన్స్ అనుమతించడం లేదు. రెండోది, ఏదైతే మనకి షాప్స్కి సంబంధించి కొంత సడలింపు, అంటే ఈ గల్లీలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి షాప్స్ ఏదైతే ఓపెన్ చేస్తున్నారో, అంటే మెయిన్ మార్కెట్లు, మెయిన్ బజారు, హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి షాపులు ఏమీ ఓపెన్ అవ్వవు, కేవలం రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ మాత్రం ఓపెన్ అవుతాయి. ఏదైతే కాలనీలో ఉన్నటువంటి షాప్స్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తారో, లోపల ఉన్నటువంటి స్టాండ్ అలోన్ షాప్ ఒక షాప్ ఉంటే, వాళ్ళు ఖచ్చితంగా ఈ సోషల్ డిస్టెన్స్ నామ్, ఈ భౌతిక దూరం అనేది వ్యక్తికి వ్యక్తికి మధ్యన 2 మీటర్లు ఉండే బాధ్యత షాపు యజమాని పైన ఉంటుంది. ఆ షాపు యజమాని ఖచ్చితంగా అది ఎన్షూర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా మనకి ఒక ఈ ఇండస్ట్రీస్ ఏదైతే మనకి ఫంక్షన్ అవుతున్నాయో, ఈ ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ కానీ, ఆఫీసెస్ కానీ, వర్క్ ప్లేసెస్, దీనికి సంబంధించి కూడాను మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్లో చాలా క్లియర్గా ఉంది. అక్కడ కూడాను ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఏదైనా ఒక ఫార్మసిటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా వెహికల్ వెళ్ళినా కూడాను దాంట్లో కూడాను సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చాలా క్లియర్గా ఉంది. అదేవిధంగా ఈవెన్ ఎసెన్షియల్ కమోడిటీ కోసం బయటకు వచ్చిన వ్యక్తులు కూడాను 65 ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళు బయటకు రాకూడదు, చిన్నపిల్లలు బయటకు రాకూడదు, ప్రెగ్నెంట్ ఉమెన్ బయటకు రాకూడదు. అదేవిధంగా ఇంతకుముందు ఏదైనా కోమోబిటీస్ అంటే మిగతా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కూడా ఖచ్చితంగా బయటికి రాకూడదు అని చెప్పి ఈ గైడ్లైన్స్ చాలా క్లియర్గా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ.